నేడు భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణ మహోత్సవం రామలోరి కళ్యాణానికి మిథిలా స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు 18000 మంది పోలీసులతో బందోబస్తు రామలోరి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసి అనుమతి రేపు శ్రీరామ మహాపట్టాభిషేకం నేడు అయోధ్య ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం బాలరాముడికి తిలకం దిద్దనున్న సూర్య భగవానుడు ఛత్తీస్గఢ్ సాంకర్ అడవిలో భీకర ఎన్కౌంటర్ 29 మంది మావోయిస్టుల దుర్మరణం మానాడు వేస్తున్నారు బీపీలు పెంచుకుంటున్నారు భీమవరం సభలో కూటమి నేతలపై జగన్ పంచులు కాంగ్రెస్ సర్కారు ఉండేది ఏడాది కాలమే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారంటున్న కేసీఆర్ గల్ఫ్ కార్మికులకు అండగా నిలుస్తాం 5 లక్షల బీమా కల్పిస్తామన్న సీఎం రేవంత్ ఎటూ తేలేని కవిత బెయిల్ పిటిషన్ జడ్జి సెలవుతో విచారణ 22 కి వాయిదా జైలు నుంచి కేజ్రీవాల్ మరో సందేశం నేను ఉగ్రవాదిని కాదన్న ఢిల్లీ సీఎం పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇరాన్ పై ప్రతీకారానికి ఇజ్రాయెల్ రెడీ సెంచరీతో చెలరేగిన బట్లర్ కోల్కతాపై రాజస్థాన్ విక్టరీ